ఒకపక్క కాశ్మీరులో అత్యంత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిబురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితుల్లో ఓ సైనికుడుగా విధులు నిర్వహిస్తున్నాడు ఆ ఇండియన్ క్రికెటర్. క్రికెట్ ప్రపంచంలో కూల్ కెప్టెన్గా అందరి మన్ననలు అందుకున్న ఆ క్రికెటర్ ఇప్పుడు నిర్వహిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను అంటే ధోనీనే. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూకాశ్మీర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో మహేంద్రుడు ఎటువంటి మినహాయింపులు లేకుండా తన ర్యాంకు అధికారులు నిర్వహించే విధులనే ఆయన కూడా నిర్వహిస్తున్నారు. ధోని టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్గా మారిన విషయం తెలిసిందే. ఆయన గురువారం నుంచి తన సాధారణ విధులను చేపట్టారు. వాస్తవానికి ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ హోదాను సైన్యం కల్పించింది. ఈ హోదాలో ఉంటే వారికి సాధారణ విధులు అప్పగించారు. కాని ధోని కొన్ని నెలల క్రితం సైన్యానికి లేఖ రాస్తూ తనకు సాధారణ విధులు కూడా అప్పగించాలని కోరారు. దీంతో ఈసారి ఆయనకు అత్యంత సమస్యాత్మకమైన శ్రీనగర్లో గస్తీ విధులను అప్పగించారు. ఈ క్రమంలో ఆయన సాధారణ జవాన్లకు కేటాయించే బ్యారకుల్లోనే ఉంటున్నారు. వాస్తవానికి ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది. దీంతో ఆయనకు ప్రత్యేక గది కేటాయిస్తారు. కాని ధోని ఆ ఏర్పాట్లను నిరాకరిస్తూ సైన్యానికి లేఖ రాశారు. తన కోసం ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లను కోరలేదు. అందరి వలె ఉదయం 5 గంటలకు నిద్రలేచి దినచర్యను ప్రారంభిస్తున్నారు. సాధారణ జవాన్లతో పాటే కలిసి భోజనం చేస్తున్నారు. అంతేకాదు వాస్తవాధీన రేఖను కాపాడటం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా ఆయన విధుల్లో భాగం. ఈ క్రమంలోనే ధోని సాధారణ గార్డు డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. అన్ని భోగాలు వదిలి అంకితభావంతో, దేశం మీద ప్రేమతో, క్లిష్ట పరిస్థితుల్లోనూ విధుల్లో కొనసాగుతున్న మహేంద్రుడు తన ప్రాణాలను రిస్కులో పెట్టుకుని మరీ సాధారణ విధుల్లో చేరడమనేది సరిహద్దుల్లో పనిచేసే బలగాల్లో ఖచ్చితంగా నైతిక స్థైర్యం నింపుతుంది. నిజంగా ధోని యువతకు ఓ చక్కని ఆదర్శంగా మారారు.